మంచిలో టాపిక్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ నుంచి చాలా రిక్వెస్ట్ వచ్చిందన్నమాట, అన్న అరటి అరటి తోట గురించి ఒక వీడియో చేయండి, ఫుల్ వీడియో చేయండి, అది ఇది అని అడగడం. నేనైతే ఫుల్ వీడియో చేయదా, నాకైతే ప్రాబ్లం లేదు, ఏం లేదండి. బట్ ఏంటంటే, ఫుల్ వీడియో కవరేజ్ చేశారంటే కంటెంట్ అయితే మిస్ మ్యాచ్ అయిపోతుంది, అది ఇంకోటి చాలా మిస్ అయిపోతుంది, అంత అంత టోటల్గా కంప్లీట్గా ఇవ్వలేమన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను మన ఆంధ్ర ప్లస్ తెలంగాణ రెండింటిలో కూడా అరటి తోట చాలా ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి నేను దాని మీద వచ్చేసి, దాంట్లో మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, పూత పుట్టి పూత వచ్చేసి పింజ అయ్యే టైంలో ఏమవుతుందంటే, ఏ విధంగా న్యూట్రిన్స్ ఇవ్వడం వల్ల సైజు ప్లస్ కాయ రూపు రంగు రుచి నాణ్యత దిగా ఏ విధంగా మనం పెంచుకోవచ్చు అనేది నేను ఈ వీడియో దాన్ని చేయాలనుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ నేను చెప్పే ఈ వీడియోలో వచ్చే డీటెయిల్స్ కానీ తీసుకొని ఈ ఫార్ములా ఫాలో అయినారంటే ఖచ్చితంగా ఒక 25 నుంచి 30% మీరు ఖచ్చితంగా మీ గెలలలో తేడా అనేది ఖచ్చితంగా గమనిస్తారు. ఇది 100% నిజమన్నమాట. ఈ మీరేం చేస్తారు ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూడండి, వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకోటి ఏం చేస్తారంటే, ఈ వీడియోను ఫార్మర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా, ట్విట్టర్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్, ఈ టెలిగ్రామ్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్లో షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ యూజ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ ఫార్ములాలో వచ్చేసి మీరు కంటిన్యూగా ఇచ్చే, మామూలుగా మీరు ఇచ్చే ఎరువులతో పాటే నేను ఇప్పుడు చెప్పే ఈ ఫార్ములాను కూడా ఇది ఎక్స్ట్రాగా ఒకసారి అప్లై చేసి చూడండి. ఫ్రెండ్స్ మే ఇప్పుడు నేను చెప్పే ఈ ఫార్ములాకి ఏమేమి ఏదైతే అవసరమవుతాయి పదార్థాలు అనేది నేను ఒకసారి చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ ఒక 7.5 గ్రాముల ఎస్ఓపి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అనమాట, ఒక 7.5 గ్రాముల ఎస్ఓపి తీసుకోండి, ఒక 7.5 గ్రాములు వచ్చేసి యూరియా తీసుకోండి, ఒక 500 గ్రాములు వచ్చేసి కౌడంకు, దేశీ కౌడంక్ అయినా కానివ్వండి, మామూలు గేదెని తీసుకోండి, జెర్సీ అలాంటివి అయితే తీసుకోకండి, కౌడంకు దేశీ కౌ లేదా గేదెని తీసుకోండి. ఒక 100 ml వాటర్ తీసుకోండి. మళ్ళీ వచ్చేసి ఒకసారి చెప్పాను చూడండి, 7.5 గ్రామ్స్ వచ్చేసి ఎస్ఓపి తీసుకోండి, తర్వాత వచ్చేసి 7.5 గ్రామ్స్ వచ్చేసి యూరియా తీసుకోండి, ఒక 500 గ్రాములు వచ్చేసి దేశీ కౌ డంకర్ గేదె పేడ ఏదైనా తీసుకోండి, ఒక 100 ml నీరు తీసుకోండి. ఇవన్నీ ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసేసండి. మిక్స్ చేసి ఏం చేయాలంటే, అంటే ఏదైనా ఒక కవర్లో పెట్టేసి నాలుగింటిని బాగా మిక్స్ చేసి మీరేం చేయాలంటే ఒక కవర్లోకి తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే, గెల కింద అరటి గెల ఉంటుంది కదా, గెల కింది వైపు పువ్వు వస్తుంది కదా, ఆ పువ్వును ఏం చేయాలంటే ఒక 60 డిగ్రీస్లో కట్ చేసేయండి అనమాట. ఏదైనా షార్ప్ నైఫ్ ఒకటి తీసుకొని కట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ కలిపినారు కదా, దాన్ని ఒక కవర్లోకి తీసుకుని ఆ కట్ చేసిన 60 డిగ్రీస్లో కట్ చేసిన దాని దగ్గరికి తీసుకుపోయేసి లోపల ఇది మునగాలన్నమాట, అంటే ఆ కొమ్ము వచ్చేసి మనకి నాలుగు పదార్థాల్లో మునగాలన్నమాట. మునిగే విధంగా పెట్టేసి పైన ఏదైనా దారం కానీ బ్యాండేజ్ కానీ వేసి కట్టేసేయండి. దాన్ని అంటే పైన నుంచి ఏమన్నా వాటర్ కానీ గాలి కానీ అట్లా ఎవాపరేట్ అయిపోయే పని లేకుండా బాగా టైట్గా కట్ చేసేయండి అనమాట. తర్వాత వచ్చేసి కట్ చేసి ఇది ఎన్ని రోజులు పెట్టాలి ఏం కదా అని నేను ఇప్పుడు చెప్తాను అనమాట. ఎన్ని రోజులు పెట్టాలంటే, ఇప్పుడు చిన్న పింజ దశలో ఉన్నప్పుడు కట్ చేసినామంటే ఆ పింజ వచ్చేసి మామూలుగా మన కాయ ఇంకొక 10 నుంచి 10 రూపాయలు కటింగ్ పెడతామన్నాగా, అప్పుడు ఈ మనం కింద పెట్టిన కవర్ మాత్రం తీసేసినారంటే మనకు ఖచ్చితంగా యూజెస్ వస్తాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి మీకు ఇది వాడడం వల్ల మీకు డౌట్ వస్తా రావచ్చు, బ్రదర్ ఇది వాడితే ఏమేమి యూజెస్ వస్తాయి అనేసి, అంటే ఏమేమి మార్పులు ఏమైనా వస్తాయా, అంటే ఎక్కడెక్కడ అంటే చెట్లలో ఏమైనా మార్పు రావచ్చా, లేదంటే కాయలలో ఏదైనా మార్పు రావచ్చా, లేదంటే ఫీల్డ్ మొత్తం అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా అనేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను చెప్తాను ఏంటంటే, ఈ ఎస్ఓపి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ యూరియా కౌడంకు నీరు ఈ మూడు వాడడం వల్ల ఏమవుతుంది, ఒకటి వచ్చేసి కాయ నాణ్యత అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, తర్వాత వచ్చేసి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, కాయ రుచి పెరుగుతుంది అనమాట, ఇంకోటి వచ్చేసి కాయ సైజు 100% ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది ఎందుకంటే ఒకసారి మీరు ఖచ్చితంగా చూడండి. చేసి నేను ఇవి ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఫార్ములా ఉంది కదా, 7.5 గ్రామ్స్ 500 గ్రామ్స్ 100 ml అవి చెప్పున్నా కదా, ఇది ఎంత మోతాదు అంటే నేను చెప్పింది ఈ ఫార్ములా వచ్చేసి కేవలం ఒక చెట్టుకు ఒక గెలకు మాత్రమే అనమాట. మీరు ఏమనుకుంటారంటే ఒక 7.5 గ్రామ్స్ ఎస్ఓపి సల్ఫేట్ ఆఫ్ పొటాషియం, మళ్ళీ 7.5 గ్రాముల యూరియా, 500 గ్రాముల పేడ, 100 ml నీళ్ళు, ఇవన్నీ ఒక ఎకరా కానీ 1 ఎకరా కానీ 1/2 ఎకరా కానీ అట్లయితే అనుకోకండి. నేను చెప్పిన ఈ ఫార్ములా వచ్చేసి కేవలం ఒక చెట్టుకు ఒక గెలకు మాత్రమే. మీరు అప్పుడు ఏం చేయాలంటే, మీరు లాంగ్ అంటే ఎక్కువ క్రాప్ ఉన్నప్పుడు 1 ఎకర్ కానీ 2 ఎకర్స్ 5 ఎకర్స్ ఉన్నప్పుడు దీన్ని ఇదే ఫార్ములాని మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇంటూ చేసుకోండి. ఇప్పుడు 7.5 గ్రాములు 500 గ్రాములు 100 ml చెప్పనుంది కదా, అప్పుడు ఒక ఎకరా కానప్పుడు దాన్ని ఇంటూ చేసుకోండి. మీకు ఎన్ని చెట్లు అయితే ఉంటాయో అన్ని ఇంటూ చేసుకున్నట్టే సరిపోతుంది అనమాట, అంతమేం చేయలేదు. బట్ ఇంకోటి గమనించండి, ఎంతసేపు నేను చెప్పింది ఇది ఇప్పుడు ఈ ఫార్ములా వచ్చేసి ఒక చెట్టుకు ఒక గెలకు మాత్రమే ఫ్రెండ్స్, మీరైతే ఎకరాకి అయితే అనుకోకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, ఈ వీడియో కన్నా మీకు ఫార్మర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కన్నా చేయడితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి ఫార్మ్ ఇలాంటి రైతులకు సంబంధించిన వీడియోస్ అన్నీ చేస్తుంటాను కాబట్టి.
మళ్ళీ మీకు నేను చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ సింబల్ ఉంది కదా, దాన్ని ఒకసారి ట్యాప్ చేసి పెట్టేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ చక్రదాస్ సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.